నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్టీఓ కార్యాలయం ముందు కాంగ్రెస్ రుణమాఫీ మోసంపై బీజేపీ రైతు ధర్నా చేపట్టింది. ఈ ధర్నా కార్యక్రమానికి బీజేఎల్పీ నేత ఎర్రటి మహేశ్వరరెడ్డి, ఎంపీ గోడం నగేష్, నిర్మల్ జిల్లాతో పాటు రైతులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నేత ఎర్రటి మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ 31వ తేదీలోపు రాష్ట్రంలోని రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేయకుంటే హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద నిరవధిక నిరాహార దీక్ష చేపడతామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేసిందన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎంతమంది రైతులకు రుణమాఫీ చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 60 లక్షల మంది రైతులు రుణమాఫీకి అర్హత ఉంటే కేవలం 22 లక్షల మందికి మాత్రమే రుణమాఫీ చేయడం విడ్డూరమన్నారు. 49,000 కోట్ల రుణమాఫీకి ఇవ్వాల్సి ఉండగా 17,000 కోట్లు మాత్రమే రుణమాఫీ చేశారన్నారు. రాష్ట్ర మంత్రులే పూర్తి రుణమాఫీ కాలేదని చెప్తుంటే ముఖ్యమంత్రి పూర్తి రుణమాఫీ చెప్పడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. సోదరి అందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఈ రాష్ట్రంలో 7 ఏళ్ల క్రితం ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో హామీలిచ్చి ఏ ఒక్క హామీ నెరవేర్చకపోగా ఎంతో గంభీరంగా రుణమాఫీ చేస్తామని చెప్పి దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్ల కోసం ఎక్కడ దేవుడు కనబడితే అక్కడ దేవుడి మీద ఒట్టు పెట్టి, ఎక్కడ దర్గ కనబడితే అక్కడ దర్గా మీద ఓటు పెట్టి ఖచ్చితంగా రుణమాఫీ చేస్తాం, 2 లక్షల రుణమాఫీ ప్రతి రైతన్నకు కూడా రుణమాఫీ చేస్తామని చెప్పేసి పలికినటువంటి ముఖ్యమంత్రి గారు మొన్న వైరల్ లో జరిగినటువంటి 15 ఆగస్టు మీటింగ్ లో అందరికీ రుణమాఫీ చేశారని చెప్పారు. మరి రైతన్నలు పెద్ద ఎత్తున రోడ్డు మీదకి వచ్చి మాకు రుణమాఫీ జరగలేదు, మా అందరికీ కూడా రుణమాఫీ జరగలేదని చెప్పి రోడ్ల మీదకి వచ్చిన తర్వాత ఈరోజు మళ్ళీ దాని మీద సమీక్ష చేస్తా ఉన్నారు. అంటే రుణమాఫీ వారు చేశామని చెప్పిన మాట వాస్తవం కాదని, వారు రుణమాఫీ చేశామని చెప్పి అబద్ధాలు చెప్పామని చెప్పి చెప్పకనే ఒప్పుకున్నారు. అన్నిటికన్నా ముఖ్యం వారి స్వయంగా వారి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ముందు చెప్తా ఉన్నారు సగం మందికి మాత్రమే రుణమాఫీ జరిగిందని. వారి మంత్రి పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు చెప్తా ఉన్నారు ఇంకా 12,000 కోట్ల రూపాయల రుణమాఫీ జరగాల్సిందని. అంటే వారి సహజ మంత్రులు ఈరోజు రుణమాఫీ జరగలేదని చెప్తా ఉంటే ఒకవైపు ముఖ్యమంత్రి గారు రుణమాఫీ జరిగిందని చెప్పి దేవుళ్ళ మీద ఒట్టు పెడుతున్నాం. వారి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులే రుణమాఫీ జరగలేదని చెప్తా ఉంటే ముఖ్యమంత్రి గారి డొల్లతనం ఈరోజు బయటపడింది. ముఖ్యమంత్రి గారు వాస్తవాలు మాట్లాడతలేరు, అబద్ధపు మాటలు మాట్లాడుతూ ఉన్నారని చెప్పి వారి మంత్రులే చెప్పకనే చెప్పినట్టుగా తెలుస్తున్నది. ఈ రకంగా ఈ ప్రభుత్వం ఏది మాట్లాడినా, ఈ ప్రభుత్వం ఏది చెప్పినా వాస్తవ దూరంగా అబద్ధపు మాటలుగా బూటకు మాటలుగా తేలిపోతున్నది. ఈరోజు ఏ రైతున్నైతే దినము రాత్రి కష్టపడి రాత్రులక పగలక వాళ్లకు భయపడక ఎండకు భయపడక తేళ్లకు భయపడక పాములకు భయపడక దినము రాత్రి కష్టపడి పండించే రైతులను కూడా మోసం చేసేటువంటి ప్రభుత్వం మనుగడ సాగదు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాం. అబద్ధాల బూటకపు మాటల మీద, అబద్ధాల మాటల పురాతన మీద ఏర్పాటైనటువంటి ప్రభుత్వం, ఎన్నో హామీలిచ్చి ఒక్క హామీ కూడా నెరవేర్చని ప్రభుత్వం మళ్ళీ రైతులకు మోసం చేయడానికి ఈరోజు రైతులనే కాదు దేవుళ్ళను కూడా మోసం చేసింది. ఎక్కడ దేవుడు కనబడితే అక్కడ, ఎక్కడ ఏ ఊరికి పోతే ఆ ఊరు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టేటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు రైతులతో సహా దేవుళ్ళను కూడా మోసం చేసిండు. దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి ఈరోజు మళ్ళీ రుణమాఫీ చేయకుండానే రుణమాఫీ చేశానని అబద్ధాలు చెప్తా ఉన్నారంటే వారి సహస మంత్రులే చెప్తా ఉన్నారు, వారి వెంట ఉన్న మంత్రులే మరి రుణమాఫీ జరగలేదని చెప్తా ఉంటే ముఖ్యమంత్రి గారి అబద్ధాలు ఈ రకంగా బయటపడ్డాయని తెలియజేస్తా ఉన్నాను. మీరు ఏదో మాయమాటలు చెప్పి తప్పించుకుందామని చూస్తున్నారేమో. ముఖ్యమంత్రి గారు మీ ప్రభుత్వాన్ని వెంటాడతాం, ఖచ్చితంగా మీ మేడలు వచ్చి మీరు ఇచ్చిన మాటకు రుణమాఫీ జరిగే విధంగా మేము పోరాటం చేస్తామని తెలియజేస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ రైతుల పక్షాన్ని నిలబడుతుంది, భారతీయ జనతా పార్టీ రైతుల పక్షాన్ని పోరాటం చేస్తుంది. ఖచ్చితంగా మీరు రుణమాఫీ చేసే వరకు మేము ఖచ్చితంగా పోరాటం చేస్తామని తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు ఈరోజు నేను మీ అందరి సమక్షంలో తెలియజేస్తా ఉన్నాను, ఇప్పటి వరకు ప్రభుత్వం ఎంతమందికి మరి రుణాలు మాఫీ చేసిందో మరి ఇప్పటి వరకు పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు.
మరి ఈ రాష్ట్రంలో ఎంతమంది రుణాలు తీసుకున్నారు, ఎవరెవరికి ఎంతెంత రుణం ఉన్నది, ఎవరెవరికి రుణాలు మాఫీ చేసినారు, మిగిలిన వాళ్ళు ఎంతమంది రుణం మాఫీ కాని వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఇప్పటి వరకు మీరు శ్వేతపత్రం విడుదల చేయలేదు.